ఒక పక్క డైవర్ట్ అయితే అయింది. సరే రెండోది ఏంటి, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ అట్లా లింగోజీ కూడా రిజల్ట్ కూడా కాస్త ఆసక్తిని రేపినట్లుంది కదా, ఏంటి సేదా? దాదాపు ఖమ్మం, అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్లకు సంబంధించి టీఆర్ఎస్ భారీ మెజార్టీతోనే కార్పొరేషన్ సంబంధించినటువంటి స్థానాలని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక సిద్దిపేటలో అయితే వన్ సైడ్గానే ఉంది, దాదాపు 48 స్థానాలు కానీ 43 స్థానాలు, కేవలం ఒక ఎంఐఎంకి వచ్చింది, మిగిలినటువంటి వాళ్ళు ఒక 4 ఇండిపెండెంట్స్ గెలిచారు. అంటే వాళ్ళు ఇండిపెండెంట్ ఒక అతను ఆల్రెడీ టీఆర్ఎస్లో జాయిన్ కూడా అయిపోయాడు. సో వన్ సైడ్ బ్యాటింగ్ అనుకోవచ్చు, అచ్చంపేట కావచ్చు, జడ్చర్లు కావచ్చు, మిగతా అన్ని చోట్ల కూడా చాలా క్లీన్ స్వీప్గా టీఆర్ఎస్ పార్టీ ఇటు మున్సిపాలిటీలోనూ కార్పొరేషన్లోనూ అనుకున్నటువంటి మెజారిటీని వన్ సైడ్గానే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక్క ఖమ్మం జిల్లాలో 4 నుంచి 5 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అక్కడక్కడ గెలిచారు, అక్కడ బీజేపీకి సంబంధించి కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. వరంగల్ జిల్లాకు వచ్చేసరికి కాంగ్రెస్ ఒక స్థానానికి పరిమితమై 4-5 స్థానాలను బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం వరంగల్ జిల్లాలో. సో మంచి మెజారిటీతోనే టీఆర్ఎస్ పార్టీ అనుకున్న విధంగానే తమకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి లింగోజీ కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి చనిపోవటం, బీజేపీ నాయకులంతా వెళ్ళి స్వయంగా కేటీఆర్ని కలిసి పోటీ పెట్టొద్దని అడగడంతో అక్కడ టీఆర్ఎస్ పార్టీ పోటీకి పెట్టలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టడం, బీజేపీ టీఆర్ఎస్ కలిసి కంటెస్ట్ చేయడం వల్ల అక్కడ రిజల్ట్ తేడా వచ్చింది. ఎవరైతే కొంత ఓటర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, పనిచేసే విషయంలో సహకరించలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కొట్లాడుకుంటే మళ్ళీ వీళ్ళు పోటీ పెట్టకుండా వీళ్ళిద్దరు కలిసి చేయాలనే దానికి చాలామంది ఒప్పుకోలేదు. స్థానిక నాయకత్వం కావచ్చు, వీళ్ళు పనిచేయకపోవడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుకూలంగా మలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనుహ్యంగా 3 స్థానాలని ఏదైతే హైదరాబాద్ సంబంధించి జిహెచ్ఎంసీలో 3 స్థానాలని కాంగ్రెస్ పార్టీ అంటే 3 స్థానాన్ని గెలుచుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది కొంత అందరికీ కూడా ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. వంశీ గారు, బీజేపీ టీఆర్ఎస్ లో కూడా అది రాజకీయ ప్రకంపనలు సృష్టించినాయి కదా, ఎంతవరకు వచ్చింది? అది ఇంటర్నల్గా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఈటలకు సంబంధించినటువంటి ఇష్యూ రావడం, దీంట్లో బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటని నిశితంగా పరిశీలించడం, నిన్న వచ్చినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెద్దగా ఆశాజనకంగా లేనటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. వాస్తవంగా 3 రోజుల నుంచి హైదరాబాద్లో వ్యాక్సిన్ వేయట్లేదు, వ్యాక్సిన్ స్టాకే లేదు, నో స్టాక్ బోర్డ్స్ అని పెట్టారు. 3 రోజుల నుంచి అక్కడ కనీసం ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వ్యాక్సిన్ వేయనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే స్టాక్ రాలేదు, సెంటర్ నుంచి పంపించలేదని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం రెమ్డిసివిర్కి సంబంధించి ఇప్పుడు 40,000 నుంచి 45,000 వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్లో బెడ్స్, ఈ వ్యధులన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. బట్ కొంత ఇటలందరి సంబంధించి 2-3 రోజులు హడావుడి జరిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో మిగిలినటువంటి రాజకీయ పక్షాలు ఏ విధంగా అడుగులు వేస్తారు, ఇటలందరి ప్రభుత్వం ఏ విధంగా ఈ అంశాన్ని క్లోజ్ చేస్తుంది ఏంటనేది నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇంటర్నల్గానే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ 2-3 రోజుల నుంచి అయితే కొంత దీనికి సంబంధించి బయట పెద్దగా ఇదైందైతే ఎక్కడ కనపడలేదు. ఓకే, థ్యాంక్ యూ.